Good morning, Devan Priya Kumarada. Good morning, Devan Priya Kumarte. Special good morning to you. Yodhyana, Ni Prakana Devudu Koorchunaku Maata Cheptunnadu. Nannu Nenu Ee Lokaniki Vachinappudu, Ee Lokulni Adugu Pettinappudu, Yuda Desam Lekapothe Israel Desam Adugu Pettano. Aithe వారు నా సొంత వారే. వారు కుటుంబాన్ని ఎంచుకున్నాను మొదటి నుంచి, కానీ వారు కుటుంబం అడుగుపెట్టినప్పుడు, వారున్న దేశం అడుగుపెట్టినప్పుడు వారు నన్ను ఆహ్వానించలేదు. నన్ను నిరాశలోకి ముంచేశారు, నన్ను విడిచిపెట్టేశారు. అయితే ఆ దేశంలో ఎవరైతే నన్ను అంగీకరించారో వారందరినీ కూడా నా కుమారులని పిలిచాను. వారికి మాత్రమే దేవుడు చెప్పట్లేదు, కానీ ఇజ్రాయెల్ దాటి అన్నిలు కూడా చెప్తున్నాడు దేవుణ్ణి. అయితే అన్ని జనులు ఇప్పుడు యేసు గురించి ప్రకటించబడుతున్నప్పుడు అన్ని జనులు కూడా యేసుని విసర్జించారు, యేసుని అంగీకరించలే. అయితే నీవు అంగీకరించావు, అంగీకరించాను నీకు దేవుడు చెప్తున్నాడు, నీవు కుమారుడు అని పిలుస్తున్నాడు. కానీ బైబుల్ చూడండి ఏమని చెప్తుందో, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చూడండి ఈ విధంగా చెప్తుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. చూడండి బైబిల్ ఏం చెప్తుందో, దేవుని పిల్లని పిలిచలేదట. ఎవరైతే ఆయన అంగీకరించారు, చాలామంది అంగీకరించలేదు, ఆయన త్రోసేశారు, పక్కన పడేశారు. మనం అయితే యేసుని అంగీకరించాం. నీ బట్టి నేను సంతోషపడుతున్నాను, నువ్వు యేసుని అంగీకరించావు. చిన్న మాట కాదు, యేసుని అంగీకరించడం అంటే నువ్వు నీ జీవితాన్ని నీ చరిత్రని మార్చుకున్నావు. యేసును అంగీకరించి, యేసును అంగీకరించలేని వ్యక్తి నరకపు దారిలో వెళ్ళిపోతున్నాడు, యేసును అంగీకరించిన వ్యక్తి పరలోకపు దారికి వెళ్తున్నాడు. యేసును అంగీకరించిన వ్యక్తి పాతాళాన్ని కూడా కదిలించగలడు, యేసుని అంగీకరించలేని వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోయేవాడు. యేసుని అంగీకరించలేని వ్యక్తి పరలోకపు ఈవులు ఏమి పొందుకోలేడు. యేసును అంగీకరించే వ్యక్తి పరలోకమంతా తన కొరకే, పరలోకము తన సొంతమే. అయితే ఎందరు ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలు అవుతున్నారని చెప్పట్లేదు ఇక్కడ, ఆయన పిల్లలు అని వారికి అధికారం అనుగ్రహించారట. ఒక కుటుంబానికి ఒక నలుగురు లేకపోతే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు, ఆ ఇద్దరిలో 18 సంవత్సరాల లోపున వారు అధికారం కలిగిన వ్యక్తులు కాదు, కేవలం బిడ్డలు మాత్రమే. ఎవరైతే 18 దాటుతారో, 18 సంవత్సరాలు దాటిన వారు అధికారపు రంగంలో పడినట్టు, వారి తండ్రి కలిగిన దానంతటి పైన కూడా వారికి అధికారం చెలాయించబడినట్టు, వారికి అధికారం ఉన్నట్టు కంపెనీలు కానీ ఎక్కడైనా వారికి అధికారం ఉన్నట్టు వారు అధికారంతో మాట్లాడగలరు. సంగమా, నీకు మాట చెప్పనా, నీకు అధికారం ఇవ్వబడింది. అది మనుషులు నేల కూల్చడానికి కాదు, అధికారంతో దేవుని ప్రజలను ఆకాశానికి ఎత్తడానికి. ఇంకో అధికారం ఇవ్వబడింది అపవాదిని నేలకు పూర్తి కూల్చడానికి. మీ ఇంట్లో అపవాది తిరుగుతున్నట్టు భయం వేస్తుందేమో, మీ ఇంట్లో అపవాది ఇష్టాసరైన పనులు చేస్తున్నట్టు నీకు అనిపిస్తుందేమో, నీకు భయాన్ని కలుగు చేస్తున్నాడు, చీకటి భయాలన్నీ నీకే కలుగుతున్నాయేమో. దేవునికి చెప్తున్నాడు నీకు అధికారం ఇవ్వబడింది, నీవు అధికారం కలిగిన వ్యక్తివి, నువ్వు మాట్లాడే దేవుని మాటతో నేను దేవుని కుమారుణ్ణి, మా ఇంట్లో నీకు అధికారం లేదంతే. చూడండి ఒకవేళ అపవాది ఉన్నది నిజమైతే మన ఇంట్లో, మరి దేవుని ఉన్నది కూడా నిజమే కదా. మనం అపవాదిని ఎక్కువగా సెన్స్ చేస్తాం, దేవుని సెన్స్ చేయడం ఆపేస్తాం. అయితే అలా నువ్వు సెన్స్ చేయలేకపోతుంటే దేవుని మాట చదువు, దేవుని మాట విను, పాటలు పాడడం ప్రారంభించు. అలా నువ్వు చేసినప్పుడు, అలాంటి ఒక అనుభవంలోకి నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని మరింతగా నువ్వు సెన్స్ చేయగలవు. ఎవరైనా దేవుడిని చెప్తున్నాడు నీకు అధికారము ఇవ్వబడింది, నీకు దేవుడు స్వయంగా తన చేతులతో తీసుకొచ్చి అధికారం ఇచ్చాడు, ఈ అధికారం నువ్వు వాడడం ప్రారంభించు. ఈ భూమి మీద నీకు దేవుడు అధికారం ఇచ్చాడు, అపవాది రాజ్యం పైన అధికారం ఇచ్చాడు. నీవు కూడా వెళ్తున్నప్పుడు, దేవుని సేవలు అడుగు పెడుతున్నప్పుడు నీ ద్వారా కూడా దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టగలడు. నీకు అధికారం ఇవ్వబడింది, నువ్వు మాట్లాడు జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. యోధి అన్న, యోధి దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. దేవుని పిల్లల అధికారమును దేవుడు అనుగ్రహించాడని, నీకు ప్రత్యేకంగా అనుగ్రహించాడు. యోధి అన్న, నీకు చెప్తున్నాను అధికారానికి నువ్వు లోబడ, దేవుని అధికారంకు లోబడి, దేవుని మాటకు లోబడి నువ్వు అధికారంతో మాట్లాడడం ప్రారంభించు. నువ్వు మాట్లాడుతుండగా అద్భుత కార్యాలు నువ్వు గమనిస్తావు, నువ్వు అంగీకరించావు కదా. ఎంత సంతోషపడుతున్నాడు తెలుసా దేవుడు? ఒకళ్ళ పరలోకంలో ఆయన చూస్తే ఆయన చిరునవ్వు నువ్వు చూస్తావు. ఉదయాన్న నువ్వు ఆయన మాట వింటున్నందుకు ఆనందపడుతున్నాడు, నువ్వు దినదినము కూడా ఆయన మాటలు ఎదుగుతున్నందుకు ఆనందపడుతున్నాడు. నేను చెప్తున్నాడు నా సొంత కుమారునే నీకోసం ఇచ్చేసాను, నేను ఇంకేదైనా విలువైంది ఇవ్వగలనా అని చూస్తే ఆయన తప్ప విలువైంది
ఇంకేది నాకు అనిపించలే. దేవుని దగ్గర ఉన్న ది బెస్ట్ అయిందే నీకు ఇచ్చేసాడు. నీకు చెప్తున్నాడు, ఈయన కన్నా విలువైంది ఏం లేదు, ఈయన ఇవ్వడంతోనే నీకు చెప్పేస్తున్నాను, నేను నాకున్నదంతా నీకు ఇచ్చేసాడే. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అన్న కళ్ళు మూసుకో, ఏదో నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. మా ప్రియ పరలోకపు తండ్రి, భయము అపవాది కలుగు చేస్తాడు, ధైర్యము పరలోక రాజ్యము కలుగు చేస్తుంది. అపవాది దేవుని బిడవ కాదు, నువ్వు దేవుని రాజ్యానికి హక్కుదారు కాదని చెప్పి ఎన్నో మాటలు చెప్తున్నప్పుడు, లేదు, దేవుడు తన స్వరక్తముతో మమ్మల్ని కొనుక్కున్నాడు, మేము నమ్ముతున్నాం. ఎవరు ఆయన అంగీకరించారు వారందరికీ దేవుని పిల్లగుటకు అధికారం అనుగ్రహింపబడిందని చెప్పావు. నీ ప్రజలకు అధికారం అనుగ్రహింపబడింది, అధికారంతో వారు ముందుకు ధైర్యంగా నడుచునుగాక. మా తండ్రి, వారు దయ్యములు వెళ్ళగొట్టుదురుగాక. వారు వారికి లోకము శపించిన మాట పలికితే తిరిగి ఆ శాపము వారికి తగులును గాక. మా తండ్రి, నీ బిడ్డలకు నువ్వు కంచెను వేసి భద్రతనిచ్చి నెమ్మదినిచ్చి నీ బిడ్డలకు ఉన్నతంగా నడిపించగల దేవుడు గనక నీ బిడ్డలు నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నువ్వు అనుకుంటున్నావు నీ జీవితం కొరకు నాకంటూ ఎవరు లేరని, నీకంటూ ఎవరు లేరని కూడా తప్పు. పరలోకమే నీ కొరకు ఉంది, పరలోకం అంతా నీ కొరకే ఉంది. బైబిల్ ఈ మాట ఉంటుంది, ఆయన దేవదూతల్ని నీకు పరిచారకులుగా చేశాడని. నిజం, నీ కాలుకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుని నడిపిస్తారు. దేవుడు నిన్ను సదాకాలంకు దీవించినగాక. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.